அஸ்ஸலாம் வலைக்கும் வரஹ்மத்துல்லாஹி வபரகாத்துஹு. சோதருளரா, சோதரிமனுளரா, చాలామంది ముస్లిం సహోదరులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే, ముస్లింలు ఇంటిలో వెళ్ళేటప్పుడు కాళ్ళును కడుక్కోవాలా? ఎందుకంటే చాలామంది హిందూ సోదరులైతే కాళ్ళు కడుక్కోండ్రా లేకపోతే దరిద్రం ఇంట్లోకి వస్తుంది అంటారు. కొద్దిమంది అయితే బయట ఏమైనా తొక్కి వస్తారా కాళ్ళు కడుక్కుంటే ఆ దరిద్రం అలా పోద్ది అంటారు. కొద్దిమంది ఏమంటారంటే కాళ్ళు కడుక్కోకపోతే అరిష్టంరా అంటారు. ఇలా రకరకాల ఆలోచనలు కలిగి మన హిందూ సోదరులు ఉంటారు. అది వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఒపీనియన్లు, వాళ్ళ ఇష్టం, మనకి అవసరం లేదు. కానీ ముస్లిముల్లో కొద్దిమంది ఎలా ఉన్నారంటే కాళ్ళు కడుక్కోవడం తప్పనిసరి అన్నట్టుగా ఉన్నారు. అయితే ముస్లిముల్లో కొద్దిమంది ఎలా ఉంటారంటే, బయట తిరిగి వచ్చాము కదా, ఆ రోడ్డు మీద డస్ట్ కట్ట అంటే దుమ్ము ధూళి పడి ఉంటుంది, కడుక్కొని వెళ్దామని చెప్పి వెళ్తారు, అది వేరే విషయం. కొద్దిమంది ముస్లిముల్లో కూడా ఎలా ఉన్నారంటే, మేము పల్లెటూరులో చాలామందిని చూస్తూ ఉంటాం, మా ఎదురుగానే అంటూ ఉంటారన్నమాట, నన్నే అంటారు, ఎవరినే ఎందుకు, కాళ్ళు కడుక్కొని రండి గురుగారు, కాళ్ళు కడుక్కొని రండి లోపలికి, లోపలికి కాళ్ళు కడుక్కొని రండి, ఈ మాట అంటూ ఉంటారు. అసలు కాళ్ళు కడుక్కోవడం అనేది షరియతే ఇస్లాంలో దీని యొక్క ఆజ్ఞ ఏమిటి అంటే, కాళ్ళు కడుక్కోవడం అనేది తప్పనిసరి కాదు. ఒకవేళ దుమ్ము ధూళి పడింది లేకపోతే ఏ బురదో అంటుకుంది, ఏ చిక్కడో అంటుకుంది, ఏ మట్టో అంటుకుంది, కడుక్కున్నామంటే అది వేరే విషయం. కానీ మనం అలా కాకుండా ఏదో దరిద్రం మన వెనకతలు వచ్చి ఉంటుంది, మనం కాళ్ళు కడుక్కోవాలి లేకపోతే అది మన వెనకతలు ఇంట్లోకి వచ్చేస్తుంది అని గనక ఆ ఆలోచనతో గనుక మనం కాళ్ళు కడుక్కుంటే మనం మన విశ్వాసాన్ని కోల్పోయినట్టే, మనం అల్లా మీద నమ్మకాన్ని కోల్పోయినట్టే. ఎందుకని, మన నమ్మకం ఏమిటంటే వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహి తఆలా, మంచి జరిగినా చెడు జరిగినా ఇవన్నీ అల్లా యొక్క ఆధీనం నుంచే జరుగుతాయి, అంటే అల్లాయే చేస్తాడు. సోదరులారా, సోదరీమనులారా, అందుకోసమే మనం ఇంట్లో వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కున్నా కడుక్కోకపోయినా ఒక పని చేయాలి, అది ఏమిటంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు చెప్పాలి. తర్వాత ఇంట్లో వాళ్ళకి సలాం చెప్పాలి. ఒకవేళ దువా వస్తే దువా చదవాలి, అల్లాహుమ్మా ఇన్నీ అసలుక ఖైరల్ మౌలజీ వ ఖైరల్ మఖరజి బిస్మిల్లాహి వలజన బిస్మిల్లాహి ఖరజన వఅలల్లాహి రబ్బన తవక్కల్న, దువా చదవాలి. తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా కుడికాలు పెట్టి బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా లా హౌల వలా కువ్వతిల్లా బిల్లా అని దువా చదువుకొని వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళకి సలాం చెప్పి వెళ్ళాలి. ఇది మహాప్రవక్త గారు హదీసుల్లో చెప్పినటువంటి విషయాలు. అంతేగాని అండి, కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి, కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం వెనకదలు వచ్చేస్తుంది, లేకపోతే అరిష్టం అవుతుంది, లేకపోతే మీ ఇంట్లో చెడు జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మన యొక్క విశ్వాసానికి తగ్గ పనులు కాదు. అంటే ఒక ముస్లింగా ఇలాంటి నమ్మకాలు కలిగి ఉండడం సమంజసం కాదు. అల్లా తబారక్ తాలా మీకు నాకు కూడా ఇలాంటి చెడు నమ్మకాల నుంచి రక్షించుగాక, బ్రతుకున్నంత వరకు అల్లా మరి అల్లా యొక్క ప్రవక్త వారు చెప్పినట్టుగా జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.